दोस्त तू मेरी दोस्त, तू ही मेरी जान, वास्तवंगा दोस्त नुवे ना प्राणम। ఈ పాటకు మీనింగ్ ఏంటో తెలుసా? కేవలం ఒక ఫ్రెండ్షిప్ డే రోజు మాత్రమే ఆ పాట పాడుకోవాలా? మిగతా రోజులు పాడుకోకూడదా? మిగతా రోజులు డిన్నర్ చేయకూడదా? ఓకే ఫైన్, అంటే నేను చేయకూడదా అంటే ఆ రోజుకైతే ఒక స్పెషల్ ఉంది కాబట్టి ఆ స్పెషల్ డేని అయితే మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ సెలబ్రేషన్స్ కూడా ఎలా ఉండాలి అంటే హ్యాపీగా మన లైఫ్ని అదేవిధంగా ప్రతి ఫ్రెండ్షిప్ డేని అదే విధంగా సెలబ్రేట్ చేసుకునే విధంగా అయితే మనకు ఆ మూమెంట్ అని చెప్పేసి ఒక మెమరబుల్ మూమెంట్గా ఉండాలి. బట్ అదే మూమెంట్ కాస్త దోస్తు మేరీ దోస్త్ అన్న ఆ పాట పాడుకోవడానికి ఆ దోస్తే లేకపోతే ఏం చేస్తాం చెప్పండి? నేను ఇప్పుడు మాట్లాడుతున్న టాపిక్ ఏంటి అంటే గత 2 రోజుల క్రితం ఫ్రెండ్షిప్ డే రోజు గచ్చిబౌలి దగ్గర జరిగిన యాక్సిడెంట్ గురించి అయితే నేను మాట్లాడుతూ ఉన్నాను. ముందేదో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుందని చెప్పేసి డ్రంక్ చేశారు అని చెప్పేసి అయితే చెప్తూ నాకు అంది నా ప్రాథమిక సమాచారం. నేనైతే చూడలేదు కాబట్టి దాని గురించి ఒక డ్రంక్ చేశారా లేదా అని చెప్పేసి నేను చెప్పను. నాకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఏంటి అంటే వాళ్ళు మద్యం మత్తులో ఉన్నారు, నలుగురు ప్రయాణిస్తూ ఉన్నారు, ఫ్రంట్ అయితే వెహికల్ లేదో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో ముందు పోలీసులు ఆపుతున్నారని చెప్పేసి అలా వెళ్ళేసి ఆల్మోస్ట్ వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి 4-5 పల్టీలు పడిపోయి వెనకల కూర్చున్న ఆశ్రిత అనే ఒక అమ్మాయి డోర్ ఓపెన్ అయిపోయి అలా బయటపడిపోయి హెడ్ ఇంజ్యూరీస్ అయ్యి చనిపోయే ముందు కూర్చున్న పర్సన్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయాయి, వాళ్ళకైతే ఎటువంటి ప్రమాదం లేకుండా వాళ్ళైతే సురక్షితంగా బయటపడ్డారు అని చెప్పేసి అయితే మనం న్యూస్లో చూసే ఉంటాం. ఇప్పటికే మీకు ఆల్మోస్ట్ నాకంటే స్పీడ్గా అయితే మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా మీకు న్యూస్ అయితే వచ్చింటుంది. ఇక్కడ మీరు చెప్పండి దీనికి గల కారణం ఏంటి? మద్యం సేవించి వాహనం తడపడమా? పార్టీలు చేసుకుందామండి, చేసుకో అసలు పార్టీలు చేసుకోకండి అని చెప్పేసి అయితే నేను రిస్ట్రిక్ట్ చేయట్లేదు. ఓకేనా? ఇప్పుడు ఆ చెల్లి పోయింది, ఆ ఫ్రెండ్ పోయింది అంటే ఇంకా ఫొటోస్లోనూ ఇంకా వీడియోస్లో చూసి ఇంకా మెమొరీని అలా తలుచుకొని ఎంత ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పండి, మీకు మీరే చెప్పండి ఆ బాధ ఎలా ఉంటుంది అంటే దాన్ని ఇంకా వర్ణించలేము, అస్సలు వర్ణించలేము అన్నమాట. ఎందుకంటే ఆ లాస్ జరిగిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పే మాటల్ని చాలామంది సుత్తి సోది సొల్లులాగా తీసుకున్నా కూడా నాకు ప్రమాదం ఏం లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఏదైనా కూడా నీ వరకు ఆ నొప్పి అనేది తెలిస్తేనే ఓ మై గాడ్ అన్నది ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అలా కాకుండా ఏ ఆడి గుచ్చుతున్నారు అంటే పర్లేదు ఓకే నోట్స్ కోర్చుకో అని చెప్పేసి అందరికీ మనం అలా మాటలు చెప్పదో అలా మాటలు చెప్తూనే ఉంటాం అన్నమాట. ఆ పెయిన్ అనేది ఫీల్ అవ్వకూడదు, ఆ పెయిన్ వరకు మీరు వెళ్ళకండి. ఏం చెయ్యాలి చెప్పండి, ఏం చెయ్యాలి చెప్పండి? అరే అన్నా మీరు నెక్స్ట్ టైం వైన్ తాగడానికైనా కూడా మీరు బ్రతికుండాలి, బ్రతికుండాలి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు మీ ఫ్రెండ్ని మీరు లాస్ అయ్యారు, ఎవరు తెచ్చిస్తారు మీ ఫ్రెండ్ని, ఎవరు తెచ్చిస్తారు చెప్పండి, ఆలోచించండి. ఇంకా నేను ఆలోచించలేదు, నేను మెంటల్ అన్ని నాకు ఇంకా సైకో అయిపోయాను అన్నట్లయితే కనుక ఇంకా కాళ్ళ గొలుసులు వేసుకొని మీరే ఒక లాక్ చేసుకొని ఆ కీని ఎక్కడైనా పడేసేయండి, ఇంటి దగ్గర ముందు తెచ్చి పడేస్తారు అలాగా. సజనార్ గారు చెప్పింది రాంగ్ అండి, యాక్చువల్గా టెర్రరిస్టులు అని చెప్పేసి అన్నారు కదా, టెర్రరిస్ట్ కంటే కూడా డేంజర్ అండి వీళ్ళు. దాన్ని నెక్స్ట్ వర్డ్ ఏదైనా ఉంటే దాన్ని యూజ్ చేయండి సార్ కమిషనర్ గారు, ఆ వర్డ్ అనేది అసలు సెట్ కాదండి వీళ్ళకు. ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ అన్నవాడు ఏంటి అంటే ఆడు జనాలు అలా చంపుకుంటూ వెళ్ళిపోవడమే. వీళ్ళు ఏంటంటే వాడికి ఒక ఎయిమ్ అనేది ఉంది, వీళ్ళకేంటి వీళ్ళలో ఉన్న సైకో, వీళ్ళలో ఉన్న షాడిజం, వీళ్ళలో ఉన్న ఆ ఫీలింగ్స్, కొత్త కొత్త ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీలింగ్స్ అన్నింటినీ కూడా వీళ్ళు బయట జనాలపైన చూపించడానికి వచ్చేసి ఏమైంది ఒకరిని చెప్పినా ఒకటే కేసే, 100 మంది చెప్పినా ఒకటే కేసే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, ఒక 3 నెలలు పోలీస్ స్టేషన్లో కూర్చుంటాను వచ్చేస్తాను ఎవడోడు బెయిలిస్తాడు అది, ఇది ఇదే నిర్లక్ష్యమా? ఇంకేం చేయాలి చెప్పండి మీరే. ఇప్పుడు ఆ బిడ్డకు ఆ బిడ్డలేని లోటు ఆ తల్లిదండ్రులకు ఎవరు తీరుస్తారు? ఓకే సరదాగా ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్తుంది, డిన్నర్ చేసుకోవడానికి వెళ్తున్నారు అని చెప్పేసి అనుకున్నప్పుడు
ఆ బిడ్డ ఇంటికి రాకుండా నెక్స్ట్ డే న్యూస్లో సోమ్స్ అన్ పర్సన్ ఇలా చనిపోయిందని చెప్పేసి ఫోటో కనిపించిన వెంటనే ఆ తల్లి గుండె పగిలిపోతుంది. ఆ తండ్రి ఎన్నో ఆశలతో నా బిడ్డ కెనడాలో చదువుతోంది, నేను మంచి జాబ్ కొట్టేస్తుంది, మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటుంది, ఎన్నో ఆశలు పెట్టుకున్న తండ్రికి గుండెల మీద ఎవరు తన్నారు తెలుసా? మీరే చెప్పండి. రైట్ అండి, నేను ఇక ఏం చెప్పినా కూడా ఎలా తీసుకున్నా కూడా ఈ ఉద్యమాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూనే ఉంటాను. ఎవరైతే నా ఛానల్లో మీరు చెప్తున్న డ్రైవింగ్ వీడియోస్ అని చెప్పేసి, డ్రైవింగ్ వీడియోస్ ప్రతి ఒక్కటి పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ప్లేలిస్ట్ అని చెప్పేసి ఉంటాయి, దానికి సంబంధించి ప్లేలిస్ట్ వెళ్ళేసి చెక్ చేయండి. మీకు ఏ వీడియోస్ అయితే కావాలో అన్ని వీడియోస్ అని చెప్పేసి నేను ప్రీవియస్గా చేశాను. ఇప్పటి నుంచి మన ఛానల్లో కేవలం రోడ్ సేఫ్టీ గురించి మాత్రమే అండ్ కార్ రివ్యూస్, కార్ రివ్యూస్ అంటే ఏంటి, ఏవైతే ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ ఉన్న కార్స్ ఉంటాయో వాటిని రివ్యూస్ మాత్రమే నేను చేస్తాను. అది కాదు, నాకు ఓన్లీ నువ్వు అదే కావాలి అది చేస్తానని చెప్పేసి చెప్పావని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. నాకు ఎటువంటి నష్టం లేదు, నాకు సబ్స్క్రైబర్ కౌంట్ వెనకాల 300,000 మంది ఉన్నారని చెప్పేసి చెప్పుకోవాలే డబ్బా వద్దు. నేను చెప్తున్నాను కదా, అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. మీకు సుత్తిలాగా సొల్లులాగా అనిపిస్తున్నట్టయితే కనుక నేను మనీ కోసం చేస్తున్నానని చెప్పేసి మీకు అనిపించినా కూడా మరి వెళ్ళిపోండి, ఉండకండి. ఓకేనా? అవునండి, మరి చెయ్యాలి. నేను రోడ్డు మీదకి వెళ్తున్నాను కదా, రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు నాకు కార్కి పెట్రోల్ ఖర్చులు రావాలి అండ్ బయట తిరుగుతున్నప్పుడు నాకు ఖర్చుల కోసం కావాలి కదా. ఇంకొంతమంది అంటారు హెల్మెట్ దానం చేయి, నువ్వు చేసే సుత్తి సొల్లు ఎవరికి కావాలి, అంతా నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఒకటి, నేను చేసే వీడియోస్కి 80,000 వస్తున్నాయని చెప్పేసి మీరు అనుకుంటున్నా, నాకు అర్థం కావట్లేదు. 100,000 రావట్లేదు నా కోసం. ఆ రోజు నేను కార్కి 1,000 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని వెళ్తే 200 రాదు, మరి మిగతా 800 ఎవరిస్తున్నారు? నా కార్కి పెట్రోల్ కొట్టించుకోవడానికి మంత్లీ వచ్చే శాలరీ సరిపోవట్లేదు, కార్ ఈఎంఐకి సరిపోవట్లేదు, ఇంట్లో పిల్లలకి ఏదైనా వస్తువులు తీసుకెళ్ళేసి వాళ్ళకి హ్యాపీగా బయటకు తీసుకెళ్దామంటే సరిపోవట్లేదు. బుద్ధుండాలి మాట్లాడడానికి ఏదైనా కూడా. మనుషులు ఎలా కుంగ తీస్తున్నారంటే మీ కామెంట్స్ చంపేస్తున్నారు లిటరలీ. నిన్నటి నుంచి నాకు అసలు ఫుడ్కు తినాలనిపించట్లేదు మీ కామెంట్స్ చూసిన తర్వాత. ఏం మాట్లాడుతుంది, డబ్బు కోసమా? నేను డబ్బు కోసం చేస్తున్నానా? ఏ 80,000 వస్తున్నాయి అనుకుంటున్నారండి మీరు? ఆ బాధ ఏంటో నాకు తెలుసు, నాకు తెలుసు. ఆ పెయిన్ ఏంటో తెలిసిన వాడిగా నేను ఇవన్నీ జరగకూడదన్న ఒక కాన్సెప్ట్ తీసుకుని చేస్తూ ఉన్నాను. పోనీ నేను ఎక్కడైనా రోడ్డు మీదకి వెళ్ళేసి నా ఛానల్ ఇదని చెప్పేసి అడిగి చెప్పుకుంటున్నానా? నేను వీడియోస్ ఎందుకు పెడుతున్నావు మరి, అంత సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళని చెప్పేసి చెప్తున్నావు. వీడియోస్ ఎందుకు పెడుతుందో తెలుసా? ఒక్కడైనా వింటాడేమో, ఒక్కడికైనా బాధ తెలుస్తుందేమో, ఒక్కడైనా మారుతాడేమో అని. అన్నా దయచేసి మారండి, లేకపోతే దొబ్బేయండి, నా ఛానల్లో ఉండకండి, దొబ్బేయండి, చంపకండి, మానసికంగా చంపకండి. నమస్కారం.